भाषा अनेदी एपी राजकीयाल्लो एंदुकु रोज 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 की विधंगा मारिपोतुंदने प्रश्नकु मी समाधानम एंटंडि? వాళ్లకు అసహనం ఏర్పడింది మేడం. అసూయ ద్వేషాలు ఎక్కువైపోయాయి. టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు. వాళ్ళకు నచ్చిన వాడు అంటే పవన్ కళ్యాణ్కి నచ్చిన వాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో మాట్లాడుతున్నారు. భాష గురించి మాట్లాడారు, భాష గురించి మాట్లాడు, భాష గురించి మాట్లాడు. చంద్రబాబు అసూయ గురించి కాదు. భాష గురించి గుర్తు చేశాను, భాష గురించి మాట్లాడలేదు. మళ్ళా సినిమా యాక్టర్ అని చెప్పుకుంటా ఉన్నాడు. అరే నువ్వు భాష గురించి మాట్లాడు, కులం ఎత్తుకొని భాష గురించి మాట్లాడంటే హనుమంత్ రెడ్డి గారు భాష గురించి హనుమంత్ రెడ్డి గారు భాష గురించి చెప్పు. హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు, వివేక్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. మీ టర్న్ లో మీరు మాట్లాడాల్సిన చాలా కూలంకషంగా చాలా వివరంగా మాట్లాడారు. మిమ్మల్ని ఎవరు ఇంట్రాక్ట్ చేయలేదు. ప్లీజ్ ఒక నిమిషం వివేక్ గారు. హనుమంత్ రెడ్డి గారు ఇది స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి? ప్లీజ్ 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 ఒక నిమిషం. వివేక్ గారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఆయన ఎన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. నాకు తెలియదా మాట్లాడేది? భాష అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది ఇట్లానే కొనసాగుతూ పోతే రాజకీయాల గురించి యువత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందా ఏపీ స్టేట్ లో? రాజకీయాల్లో ఈ విధంగా భాష అనేది కొనసాగుతుంటే ఎవరు స్టార్ట్ చేశారు అనేది పక్కన పెట్టండి. ఆ పరంపర వారసత్వంలా కొనసాగుతూనే ఉంది. మీరు ఒక మాట అన్నారు, మీరు రెండు మాటలు అనే విధంగా జరుగుతా ఉంది. నేను బండారు చేసిన కామెంట్స్, మహిళా కమిషన్ రెస్పాండ్ అయినటువంటి తీరు, కేవలం వైసీపీ నాయకులు అంటేనే బయటకు వస్తారనే విమర్శలు, వీటి గురించి చెప్పండి. ఎవరి గురించి? ఆడబిడ్డల గురించి ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా మహిళా కమిషన్ స్పందిస్తుంది, ఎవరైనా స్పందిస్తారు. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టారని ఆయనే స్వయంగా టీడీపీ వాళ్ళు తిట్టారని చెప్పింది ఆయనే. మరి ఆయన ఎందుకు స్పందించలేదు? మరి రాష్ట్ర ప్రజలకు అందరికి చెప్పారు కదా 2019 ఎలక్షన్ ముందర నా తల్లిని నా పిల్లలను తిట్టింది టీడీపీ వాళ్ళే, టీడీపీ వాళ్ళే ప్రచారం చేశారని. వాళ్ళే సిగ్గు ఎగ్గు లేకుండా కలిసిపోయారు. మనం దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆడ అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ అని అన్నప్పుడు అది టీడీపీ ఎమ్మెల్యే అయినా వైసీపీలో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నప్పటికీ కూడా మరి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నది కూడా ఒక పాయింటే కదా. ఎవరు ఏం మాట్లాడారు మేడం? ఎవరి గురించి మాట్లాడారు? అసెంబ్లీ సాక్షిగా అందరికి తెలుసు. మరలా ఇప్పుడు డిబేట్ లో ప్రశ్న నేను మాట్లాడే కన్నా నాగార్జున గారు క్లారిటీ ఇస్తారంట. ఒక నిమిషం వివేక్ గారు ప్లీజ్, వివేక్ గారు ఒక నిమిషం, వివేక్ గారు ఒక నిమిషం, వివేక్ గారు ఒక నిమిషం. నాగార్జున గారు, హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు వైసీపీలో చాలా మంది అడ్డగోలుగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అనలిస్ట్ గా నా అభిప్రాయం అండి. అయితే నేను ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తుంది ఏంటంటే, 241 కోట్ల రూపాయల అవినీతి అనేటువంటిది పూర్తిగా ప్రూవ్ కాకుండానే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఇక నుంచి నేను ఆయన్ని వెధవా అని మాత్రమే పిలుస్తాను అని రోజా గారు అన్నారండి. దీని మీద మీ వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటి? పార్టీ పరంగా దీన్ని మీరు సమర్థిస్తున్నారు, ఆవిడ ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారిని వెధవా అనే పిలుస్తానన్న దాన్ని మీరు ఆమోదిస్తున్నారా? మీరు ఒక రమణ అంశాన్ని ఆమె వ్యక్తిగత అభిప్రాయం చెప్పింది, దాన్ని సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? ఒక నిమిషం నాగార్జున గారు, ఒక నిమిషం చెప్పండి, చెప్పండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు రోజా గురించి ఏం మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా హింసించారో ఆమె మనసుకు బాధ కలిగింది కాబట్టి గతంలో 2019 ఎలక్షన్ లో 2019 మీకు సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, నేను చెప్తున్నా వినండి. 2019 వరకు రోజా గారి గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దాని గురించి కూడా మీరు సమర్థిస్తున్నారా? 2017లో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా రోజా గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మీరు సమర్థిస్తున్నారా? ఖచ్చితంగా సమర్థించండి. ఇప్పుడు మరి సమర్థించినప్పుడు నేను కూడా సమర్థించాను సార్. మీరు కూడా అదే, నేననేది నాకు కావాల్సింది కూడా అదే. ఒక్కరు చెప్పారు కాదు, ఎవరు మాట్లాడారు చెప్పండి. నేను అలా మాట్లాడలేదు. ఒక్క నిమిషం, అంటే టీడీపీ వాళ్ళు రోజా గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడి ఉండింటే ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన మాట కరెక్ట్ అయి ఉంటుంది. సో అంటే వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం, మేము మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, రాష్ట్రాన్ని రాజకీయాన్ని ఇలాగే బస్సు పట్టిస్తామంటారు అందరు కలిసి. ఇప్పుడు మీరు ఇప్పుడు బండారు సత్యనారాయణ మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారా? నేను ఇందాకే మొదట్లోనే ఖండిస్తున్నాను స్టార్టింగ్ లో చెప్పున్నారు. అంటే మీరు లేట్ గా జాయిన్ అయినారు కాబట్టి హనుమంత్ రెడ్డి గారిని ఉండండి, ఒకసారి మాట్లాడనివ్వండి ప్లీజ్.
ఒకసారి వినండి వినేయంత ఓపిక ప్లీజ్ మీ డిబేట్ లో లేట్ గా జాయిన్ అయ్యారు ఫస్ట్ ఏం జరిగింది కూడా కొంచెం తెలుసుకోవాలి కదా నాగార్జున గారు ఖండించారు యాజ్ ఏ టీడీపీ స్పోక్స్ పర్సన్ గా శ్రీనివాస్ చౌదరి గారు కూడా బండార సచినాన్ చేసిన కామెంట్స్ మేం వ్యతిరేకిస్తున్నాం ఇది పద్ధతి కాదు అని చెప్పి చెప్తున్నారు ఆయన ప్లీజ్ ఒకసారి వినండి ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళాం అనుకోండి సార్ భువనేశ్వర్ గారిని అన్ని మాటలన్న తర్వాత కనీసం ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి ఖండించారండి ఈ ఉమెన్ కమిషన్ ఆ రోజున ఏం చేస్తుందండి ఆవిడ ఆడమనిషి కాదా అంటే వైసీపీలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఏదన్నా ఉంటే మాత్రమే వాసిరెడ్డి పద్మ గారు బయటకు వస్తారా భువనేశ్వర్ గారి సంఘటనలో ఆవిడ ఎందుకు మాట్లాడలేదు మీరెవరు కూడా ఎందుకు ఖండించలేదు చెప్పండి భువనేశ్వర్ గారిని మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బయట చెప్పుకున్నారు ఆడ మాట్లాడినట్టు ఎక్కడ బయటకు రాలేదు చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే మాట్లాడింది క్లియర్ గా రికార్డ్ అయి ఉందండి గతంలో ఏం జరిగింది గతాన్ని ఎవరు మార్చలేరు అదొకటి గుర్తుపెట్టుకోండి టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడాలి అది మీ పార్టీలో మీ క్యాబిన్లో అసెంబ్లీలో మీ పోరాటంలో కూర్చున్నప్పుడు ఆయన కావాలంటే అడగండి మేమన్నామా ఏమన్నా మేము ఏ రోజు ఒక మాట కూడా చిన్న మాట కూడా మాట్లాడలేదు కదా ఖండించారా అది మేము మాట్లాడలేదు కదా ఖండించారా గారిని ఎవరు అన్నారో నేను చెప్తాను నేను చెప్తాను సమాధానం గారు ఏ విధంగా వచ్చి ఏడ్చి చెప్పుకుంటున్నాడో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి ఓకే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలకు ఏదో క్లారిటీ వస్తుందిగా మేము అన్నామా ఏమన్నా ప్రజలకు ఏదో క్లారిటీ వస్తుందిగా ఎవరు మాట్లాడున్నారు అమ్మటి ఏం కామెంట్స్ చేస్తున్నారు కొడాల నాని ఏం కామెంట్స్ చేస్తున్నారు ఇటుపక్క అచ్చెన్నాయుడు మాటలేంటి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఒక పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు అన్ని పార్టీల వారు ఈ విధంగా మాట్లాడడం రాజకీయాలను రోజు రోజుకి భ్రష్ట పట్టిస్తా ఉన్నారు ఏమైనా రాజకీయాల వైపు రావాలన్నా యువత రాజకీయాల వైపు చూడాలన్నా ఈ విధంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఒక పాయింట్ అయితే కేవలం మహిళా కమిషన్ చైర్పర్సన్ వైసీపీ నాయకుల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే వస్తారనేది మరొక పాయింట్ ఓకే మీరు స్పందించకపోవచ్చు కానీ ఆవిడ వైసీపీ నేత కాదు కదా మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా ఆవిడెందుకు బయటకు వచ్చి కేవలం వీటి విషయాల్లో మాత్రమే ఒక రోజు అన్నప్పుడో లేదంటే భారతీ రెడ్డిని అన్నప్పుడో లేదంటే గనక వేరే ఎవరిని అన్నప్పుడు మాత్రమే బయటకు వస్తారు వాలంటీర్ వ్యవస్థ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినప్పుడు ఇప్పుడు తప్ప అదే ప్రతిపక్ష నేతల యొక్క మహిళల గురించి మాట్లాడినప్పుడు మూడు పిల్లల గురించి వ్యాఖ్యానించినప్పుడు ఈ మహిళా కమిషన్ వచ్చి ఎందుకు మాట్లాడదు వారి మీద ఎందుకు కేసులు పెట్టదు అనేది ప్రశ్న దానికి సమాధానం చెప్పండి మూడు పెళ్లిళ్ల గురించి ఏం సమాధానం చెప్పాలి మేడం మహిళా కమిషన్ అనేది మీరు అడిగారు మీ ఆశ గారిని మిమ్మల్ని అడుగుతా ఉన్నా మూడు పెళ్లిళ్ల గురించి ఏమన్నారని ఏం సమాధానం చెప్పాలి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అది వాళ్ళకు నచ్చింది చేసుకున్నారు ఆయన నచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మాకేం సంబంధం అంటున్నా అదే కదా ఆయన నచ్చింది ఆయన భార్యలో మేమేమన్నా ఒక నిమిషం ఆశ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మేము మాట్లాడలేదు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు మాట్లాడారు వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా తప్పుగా మేము మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఉండొచ్చాం కానీ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు దీని గురించి వివేక్ స్పందిస్తారేమో దానికన్నా ఒక క్లారిటీ ఇస్తాను నేను ప్లీజ్ ఎందుకంటే డైరెక్ట్ గా సీఎంఏ చెప్పున్నారు ఒకరు పోతే ఒకరు ఒకరు పోతే ఒకరు అనే విధంగా అనే వ్యాఖ్యలు సీఎం చేస్తున్నారు ప్లీజ్ ఒక్కసారి ఎవరు ఏ పార్టీ నుంచి మాకు అన్ని పార్టీలు ఒకటే అండి హనుమంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడినా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడినా లేదంటే పురంధరేశ్వరి మాట్లాడినా ఎవరు మాట్లాడినా పాయింట్ పాయింట్ గానే తీసుకుంటాం మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మేడం ఒకరి తర్వాత ఒకరిని ఈ విధంగా పెళ్లి చేసుకుంటాడా అని అన్నాడు చేసుకునే విషయమే కదా చెప్పింది చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా అంటున్నా చేసుకునే విషయం మాట్లాడారా అంటున్నా వాళ్ళ మహిళా ఏదైతే ఆయన భార్యల గురించి తప్పుగా మాట్లాడామా ఏమన్నా దీని గురించి మాట్లాడారు మీరేమో ఒక పక్క నుంచి అంటే ఇంతకు ముందు నాగార్జున గారు చెప్తూ కూడా అక్రమ కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారు ఓకే అది అక్రమమా సక్రమమా నిజంగానే స్కామ్ జరిగిందా స్కీమ్ లో అనేది అని బయటకు వస్తాయి ఈ రోజు క్వాష్ పిటిషన్ కూడా ఉంది కాబట్టి కెవిట్ పిటిషన్ కూడా ఉంది కాబట్టి తీర్పు ఏ విధంగా వస్తుందనే చూద్దాం వెయిట్ చేద్దాం కానీ ఇది కక్షపూరితంగానే పెట్టారనేది ప్రజల్లోకి వెళ్తూ ఉంది మద్దతు కూడా విపరీతంగా వస్తుంది భారీగా పెరుగుతోంది కాబట్టి ఇంకాస్త పొడిగిస్తే ఒకవేళ బ్రాహ్మణి భువనేశ్వరి యాత్ర స్టార్ట్ చేస్తే గనక వైసీపీకి నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది అనే కామెంట్ ఏం చెప్తారు అలాంటిది ఏం లేదు మేడం చంద్రబాబు నాయుడు గారు ప్రజ
స్కిల్ కుంభకోణంలో దొరికిన దొంగ లోపలికి వెళ్ళాడు, దాని మీద కోర్టులు ఇంది కోర్టు హైకోర్టు కూడా దాన్ని నమ్మిన తర్వాత చేసింది. వీళ్ళు ఏదైతే స్పాస్ పిటిషన్ వేసింది 17A అనే దాని మీద వేశారు, అది ఏంటంటే ఆయన దొంగతనం చేశాడు అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి. 17A కేసు కారణంగా గత 22 రోజులుగా మారుతున్నాం. భువనేశ్వరి బ్రాహ్మణి రాజకీయాలలోకి వచ్చి ఈ పాదయాత్రలు ఇవన్నీ చేయడం వల్ల వైసీపీకి నెగిటివ్ పెరిగి టీడీపీకి ఏమన్నా బూస్టర్ పై మైలేజ్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? అటువంటి ఆలోచనే లేదు మేడం, ప్రజలు సుస్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టైమ్స్ నో సర్వే 25 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. టైమ్స్ నో సర్వే గతంలో కూడా మనం చూసాం, ఐ థింక్ ప్రతి 3-4 సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది టైమ్స్ నో. ఈ భ్రమల్లోనే ఉంటున్నారండి వాళ్ళకి, ఏంటంటే ఎవరు చెప్పినా కూడా మాకు 25, 25, 175, 175 అది. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఇది మీకే ప్రమాదం అండి. ఇప్పుడు ఏ భారతదేశ చరిత్రలోనే 25కి 25, 175కి 175 వచ్చినటువంటి సందర్భాలు లేవండి. ఎవరన్నా మీకు అది చెప్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు, మిమ్మల్ని భ్రమంలో పెడుతున్నారు. మీరు చివరి వరకు ఇబ్బంది పడే వరకు కూడా అదే భ్రమలో ఉంటే మీ పార్టీకే నష్టం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అందరూ సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది మంచి మంచి నాయకులు ఉన్నారు మీ దాంట్లో. వాళ్ళైనా ఎందుకు సీఎం గారికి కానీ మిగతా వాళ్ళకి చెప్పటం లేదో అర్థం కావట్లేదు. అది చాలా ప్రమాదకరం. అంతా బాగుంది అంతా బాగుందని వాజ్పేయి గారు ముందస్తు ఎలక్షన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పుట్టి మునిగిపోయింది, గుర్తుందో లేదో మీకు. అలాగే ప్రతి అధికారంలో ఉన్న ప్రతి వాళ్ళు మనం బ్రహ్మాండంగా ఉన్నామని అనుకుంటారు. ఒక్కసారి ఆ క్వార్టరింగ్ దాటి బయటకు వస్తే ఏం జరుగుతుందనేది అర్థమవుతుందండి. దయచేసి మీరు 25కి 25 అనేటువంటి భ్రమలో మాత్రం దయచేసి ఉండొద్దండి. మీకు కూడా తెలుసు విషయం, కానీ సమర్థించుకోవడానికి మాత్రం ఇలాంటి ఫీలర్స్ ఇస్తే ఏంటంటే క్యాడర్ కూడా నిరుత్సాహ అంటే వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకొని పడుకున్నారనుకోండి, చాలా ప్రమాదకరం అండి. ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నేను మీకు చెప్పదలుచుకుంది అది. మంచి 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 ఆన్సర్ చెప్పారు సార్, చాలా మంచిది. మేము గతంలో ఈ భారతదేశంలో ఎవరికి రానంత వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేదానికి నేనేం సమాధానం చెప్తున్నా అంటే, మేము ఏదైతే మేనిఫెస్టో తీసుకొని గతంలో ఏ పార్టీ గాని ఏ ప్రభుత్వం గాని గతంలో 2019 అంటే ఎలక్షన్ల ముందర ఇచ్చిన మేనిఫెస్టోని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇవన్నీ నెరవేర్చాం, మళ్ళా మాకు ఓటేయమని మీకు మంచి జరుగుతూనే ఓటేయమని అడిగే అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ భారతదేశంలోనే లేడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా, మేము ప్రజలకు మంచి చేస్తేనే ఓటేయమని అడుగుతా ఉన్నాం. మేము పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం, మేము ప్రజలకు మంచి చేశాం, ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులను మార్చామని చెప్పాం కాబట్టి ఓట్లు అడుగుతా ఉన్నాం. మాకెవరైతే ప్రత్యర్థులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు కాబట్టి ఇంత ధీమా 175, 175 అనడానికి రీజన్ కూడా దొంగ ఓట్లు విపరీతంగా ఉన్న 27 లక్షల ఓట్లు ఏపీలో ఉన్నాయి అనే దానికి ఏం చెప్తారు? ఈసీ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఇప్పుడు చెప్తా ఉన్నా ఎవరైతే ప్యానల్లో ఉన్నా కూడా జనసేన వాళ్ళు గాని ఎవరైతే టీడీపీ వాళ్ళు గాని ఎక్కడైతే నియోజకవర్గంలో ఓట్లు వేసేదానికి ఆర్డీఓలు ఎంఆర్ఓలు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలుగా ఉంటారు, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించిన దాంట్లో అక్కడ ప్రతి పార్టీ నుంచి జనసేన నుంచి టీడీపీ నుంచి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు వచ్చి అక్కడ ఓట్లు ఎక్కించుకోవాలన్నా తీసేయాలన్నా వాళ్ళందరి సహకారంతోనే చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇలాంటివన్నీ తప్పుడు మాటలు. ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే ఆలోచనే లేదు. ఈసీ చెప్తా ఉంది ఈ ఎన్నికలు అంటే ఎన్నికలకు సంబంధించి అంశమైనా వాలంటీర్స్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి లేదు అని, కానీ కొన్ని వీడియోస్ తో సహా బయటకు వచ్చింది వాలంటీర్స్ తీసుకెళ్లి ఇక్కడ వీళ్ళున్నారు ఇక్కడ వీళ్ళున్నారు వీళ్ళు లేరు అనేది చెప్తా ఉన్నారు. వాలంటీర్స్ వ్యవస్థతోనే ఇది కూడా నడుస్తుంది అనేది ఇవన్నీ ఎక్కడో 175 నియోజకాల్లో ఎక్కడో ఒక వీడియో వస్తాను, ఆ వీడియోని పట్టుకొని మాట్లాడితే దానికి పారదర్శకత ఉండదు. వాళ్ళకు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పుట్టి ముంచేదానికో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి ప్రజలందరూ కొనుక్కున్నారని వీళ్ళే చెప్తా ఉంటారు కదా. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు, మాకు బలం లేదు మేము కలిసి పోటీ చేస్తున్నాం అంటారు. వాళ్ళకి అంత బలము అంత ఉంటే అక్కడికి వెళ్ళి స్థానికంగా ఉండే బిఎల్ఓలను లేకుంటే అక్కడ ఉండే వాళ్ళకి చెప్పి ఉండేటివి ఎవరు ఏ ఓట్లు ఉన్నాయి ఏవి లేవు అనే విషయం అక్కడ ఫామ్ 6, ఫామ్ 7 ఇస్తే సరిపోతుంది కదా. దానికి ఎందుకు ఊరికే రాద్దాంతరం చేస్తున్నామని చెప్తున్నారు మన మీద అలా చేయడం తప్పు కదా. ఇస్తున్నామని చెప్తున్నారు కదా, లేరు మేడం
ముందు ఆశా గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు గ్రౌండ్ లో లేరు, అంటే ప్రజల మధ్యన వాళ్ళు లేరు. మీరు ఒక విషయాన్ని ఏదైతే నవరత్నాలు అనే ఒక్క పాయింట్ ఏదైతే వాలంటీర్స్ అది కూడా వాలంటీర్స్ త్రూనే ఇంటింటికి వెళ్లి మీకు ఈ పథకం వచ్చిందా, మీకు ఇంత లబ్ధి చేకూరిందా, సంవత్సరానికి 10,000 పడ్డాయా, అమ్మఒడి 12,000 పడ్డదా, ఈ విధమైన వెర్షన్స్ అడుగుతూ ఉన్నారు, ఇంత లాభం చేకూరిందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మొన్న నాలుగో విడత వారాహి యాత్రలో మొదటి రోజు పవన్ కళ్యాణ్ కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి, లేదంటే పిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఇట్లా ఎన్ని అవస్థలు పడుతున్నారు, ఏ విధంగా ఉంది రాష్ట్రం, ఒకసారి అధికారం అన్నారు ఇచ్చారు, 10 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం, రాజధాని లేకుండా అయిపోయింది, పెట్టుబడులు లేకుండా అయిపోయాయి, మెగా డిఎస్సీ అన్నారు ఏమైంది, ఇవన్నీ మేము అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు, ఉన్నటువంటి లోపాలను అయితే వైఫల్యాలను చూపిస్తా ఉన్నారు ఆయన. మేడం ఆయనకు కూడా గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఏంటంటే ఎవరో వాలంటీర్ల గురించి మళ్ళా వాళ్ళు చెప్పులతో కొట్టానే మళ్ళా మాస్టర్ అదే వాలంటీర్ల గురించి నేను తప్పుగా మాట్లాడలేదు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పారు. ఆయన కదా పవన్ కళ్యాణ్ గారే కదా హ్యూమన్ ట్రాఫికింగ్, చాలా టైం ఇచ్చారు ఆయనకి, మాకు మీరు అంతకన్నా ఎక్కువ సమయం తీసుకున్నారు వివేక్ గారు ప్లీజ్. నేను అంత టైం తీసుకోలేదు మేడం, 7 మినిట్స్ ఇచ్చారు టైం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, 15 మినిట్స్ ఇచ్చారు. మేము 2,10,000 ఉద్యోగాలు ఇచ్చాము, మేము 2,10,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము, దాని గురించి మాట్లాడండి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, దాని గురించి మాట్లాడండి. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి స్కూల్లో ఇవన్నీ అభివృద్ధి కదా మేడం.